హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాసేన రాజేష్ గారు మనం చూసాం, ఆయనకు టీడీపీ నుంచి స్టార్టింగ్ లో టికెట్ దొరకడం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకోవడం, ఇవన్నీ చూసాం. అయితే ఆయన టీడీపీ సపోర్టర్ గా ఉండి ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకోవడం చూస్తున్నాం. మొత్తం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, జనసేన పైన విమర్శలు చేయడం చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా ఆయన యూటర్న్ తీసుకున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మన తో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, మహాసేన రాజేష్ గారు మనం చూసాం, మరి అంతకుముందు ఆయనకు టీడీపీ నుంచి టికెట్ దొరికింది, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకోవడం చూసాం. అయితే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, ఆయనకు వ్యతిరేకంగా వీడియోలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఎటువంటి విమర్శలు ఆయన చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారంటారు సార్? అంటే ఇక్కడ నష్టం జరుగుతున్నది టీడీపీకి జరుగుతున్నది అనేది ఆయన మొత్తం మాటల్లో అర్థమైన సారాంశం. ఎందుకంటే అలయన్స్ లో టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఉన్నాయి. బీజేపీకి అసలు ఓటు పర్సన్ లేకపోయినా కూటమిలో కలుపుకున్నారు. ఎందుకంటే బీజేపీ సెంట్రల్ పార్టీ కాబట్టి రేపొద్దున ప్రభుత్వం సెంట్రల్లో ఆ ప్రభుత్వం, ఇక్కడ స్టేట్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకి ఉపయోగంగా ఉంటుంది. మనం అనుకున్న ఏదైతే కళల సహకారం అభివృద్ధికి సంబంధించి కానీ, రాజధానికి సంబంధించి కానీ మిగతా వాటిలో ఉపయోగపడుతుందని, ఎన్నికల విషయంలో కూడా ఇక్కడ వీళ్ళు గత 5 ఏళ్ళలో జరిగిన సందర్భంలో ఏమైనా అవకతవకలు జరగకుండా ఒక సపోర్ట్గా ఉంటుందని ఒక భరోసా. అయితే ఇక్కడ జనసేన మొదటి నుంచి కూడా గ్లాస్ గుర్తు గురించి సరిగ్గా ఫైట్ చేయలేదు, సరిగ్గా పట్టించుకోలేదు అనే ఒక అంశం. అది ఎందుకో చెప్తాను తర్వాత. అది గ్లాసు మిగతా వాటికి కూడా ఇచ్చేశారు కదా. కాకపోతే ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అక్కడ వేరే వారికి గ్లాస్ ఎవరు మిగతా నియోజకవర్గాలు మళ్ళీ ఇస్తారంట. ఇది చూడండి, అసలు ఎప్పటి నుంచో ముందు రిలీఫ్ ఇచ్చారు, గ్లాస్ ఎవరికి ఎవరు అని చెప్పారు, మళ్ళీ ఇస్తారని చెప్పారు, మళ్ళీ స్టే వచ్చిందన్నారు, మళ్ళీ ఫ్రీ అయిందన్నారు. ఏ నాకు అర్థం అవ్వట్లేదు. మొన్న మొన్నటి వరకు కూడా మళ్ళీ న్యూస్లో పేపర్లో కూడా వచ్చింది గాజు గ్లాసు జనసేనకే అని, మళ్ళీ నెక్స్ట్ డే పేపర్లో లేదు, మిగతా నియోజకవర్గాల్లో కూడా ఫ్రీ చేసేశారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ పేరుతోనే 100 మంది పోటీ చేస్తున్న నేపథ్యంలో, ఒకవైపు గ్లాస్ లాగా సింబల్గా ఉండే పాత్రలతో పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన ఉన్న నియోజకవర్గాల వరకు ఓకే జనసేనకు పడతాయి. జనసేన నుంచి కాని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో రెస్ట్ ఆఫ్ 175లో 21 తీసేస్తే, 21 22 మిగతా ఎన్ని ఉన్నట్టు సుమారుగా 153 ఎన్ని ఉన్నాయి. ఈ 153 స్థానాలకు కూడా బీజేపీ, టీడీపీ, బీజేపీ ఒక 10 స్థానాలు ఎక్కువ లేదు, మిగతా 143 కూడా టీడీపీయే. ఒకవేళ జనసైని కూడా గ్లాస్ కోసం అని చెప్పి మరలా టీడీపీ దగ్గర కూడా పోటీ చేసి ఇది అంశమైతే టీడీపీకి మైనస్ కదా అనేది ఆయన ఆవేదనగా నాకు అర్థమైంది. మరలా 2019 ఎలక్షన్సే రిపీట్ అయ్యే అవకాశం ఉంది కదా అనేది ఒక అభిప్రాయం. ఇదిలా ఉంటే ఈయన ఇంకోటి ఏంటంటే దళితులకు అన్యాయం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. మనం చూసాం డాక్టర్ సుధాకర్ గారు కానీ, సుబ్రహ్మణ్యం కానీ, ఎవరు అమ్మాయి రమ్య అని కానీ, ఇలా రకరకాలుగా వీళ్ళందరూ ఉదయిపోయినప్పుడు దీన్ని ఎన్నికల క్యాన్వాసింగ్ లో పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటున్నారు అని. ఎందుకు ఈయన కూడా ఆ టాపిక్ ఎత్తాడంటే, రాజేష్ మహాసేన అంటే, ఆయన వీడియోలు క్షుణ్ణంగా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కింద కామెంట్స్ పెడుతున్నారు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో వైసీపీలో ఎప్పుడు చేరుతున్నావు అని ఒకడు, జగన్మోహన్ రెడ్డి నీకు ఎంత ప్యాకేజ్ ఇచ్చాడంటాడు ఒకడు, జగన్మోహన్ రెడ్డి మరలా నిన్ను కోవర్ట్గా ముందు పంపించబట్టే మళ్ళీ ఎందుకు వచ్చి మళ్ళీ అటు వెళ్తున్నావా అంటాడు ఒకడు, రకరకాలుగా ఈ నెటిజన్స్ ఎలా అయిపోయారంటే నా వార్తలు నా విషయంలాగా ఏదోస్తే అదే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు దానికి మళ్ళీ ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవాలిగా. ఎందుకంటే ఆయన ఒక వీడియో చేస్తేనే లక్షల్లోకి వెళ్ళిపోయే వీడియోని దాన్ని బేస్ చేసుకొని ఆయన సోషల్ మీడియాలో ఒక గ్రిప్ ఉంది, అలాగే దళిత సంఘాల్లో కూడా మంచి ఇమేజ్ ఉన్న నేపథ్యంలో టీడీపీ టికెట్ కూడా కేటాయించింది. దాన్ని ఎక్కడ అటువంటి వాడు అసెంబ్లీలోకి వస్తే ప్రతిపక్షాలకు ఇబ్బంది అనే ఉద్దేశము, మరి ఇతర కారణాల వల్ల ఆయన మొత్తానికి తప్పించారు. అది చేసి ఇది చేసి ఆయన ఉండడం వల్ల అసలు కూటమే పోతుంది, ఆయన ఉండడం వల్ల అసలు పార్టీయే గెలవదు, రకరకాలుగా. సరే మొత్తానికి ఆయన పౌరుషంగా తీసుకున్నాడో చిరాకు పడ్డాడో తెలియదు, కానీ మొత్తానికి నాకు వద్దులే నేను తృణప్రాయంగా వదిలేశాడు టికెట్ని. మొత్తానికి చంద్రబాబు గారు బుజ్జగించారు, సంథింగ్ జరిగింది, మొత్తానికి ఆయన మళ్ళీ వేరే వాళ్ళకి కూడా కేటాయించారు, ఆయన మాత్రం పార్టీలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇలా జరగడం వల్ల దళితుల్ని, నువ్వు ఎప్పుడు దళిత కార్డు ఉపయోగించుకునే ఇవంతా ఏమే సంపాదించావు అంటాడు ఒక కామెంట్లో, అది చూసి ఈయన ఇంపాక్ట్ అయ్యి, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు జనరల్గా హీరోలు హీరోలు బాగానే ఉంటారండి. చిరంజీవి గారికి ఫ్యాన్స్, బాలయ్య గారి ఫ్యాన్స్, వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు. వాళ్ళ ఫ్యాన్సే చిరంజీవి గారు కటౌట్ 100 అడుగులు ఉంటే బాలయ్య బాబు కటౌట్ 101 ఒక అడుగు ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ మాకు చిరంజీవి గారు ఇది 110 అడుగులు కటౌట్, ఇలాగా పోటీగా వీళ్ళు వీళ్ళు ఫ్యాన్స్ గొడవపడతారు, తప్ప వాళ్ళు బాగానే ఉంటారు. అలాగే ఇక నాయకులు రాజేష్ మహాసేన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ బాగానే ఉంటారు, కానీ కింద అభిమానులే
కామెంట్స్ చేయడం ఇవ్వడం వల్ల అది చినికి చినికి గాలి వనలాగా అయిపోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు రాజేష్ మహాసేనకి ఇటువంటి కామెంట్స్ పెట్టడం వల్ల, దళిత్ కార్డు వాడుకున్నా అని చెప్పడం వల్ల, ఈయనేమంటాడు, నేను ఎప్పుడు వాడుకోలేదు, నేను పరామర్శలకు వెళ్ళాను, వాళ్ళందరూ వెంట నిలబడి చూశాను, ఆయన ఇంకా ఏ పరామర్శకి వెళ్ళలేదు, ఏ దళితుల దగ్గర కూడా వెళ్ళలేదు, పరామర్శించలేదు కనీసం. ఆ కార్డుని ఆయన ఇంకా ఎన్నికల క్యాన్వాసింగ్ లో వాడుకుంటున్నాడు తప్ప నేనేం కాదు అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చే ధోరణిలో ఉంది. బట్ ఎన్నికల ముందు ఆయన కూడా అలా ఇవ్వద్దు, స్తబ్దుగా ఉండిపోయి తర్వాత ఏదో మాట్లాడాల్సిందే. పోలింగ్ ముందు ఇలా మాట్లాడడం అనేది ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్ కదా, జనసైనికులకి వాళ్ళ వెర్షన్ వాళ్ళు కరెక్ట్, వీని అభిమానించే వాళ్ళకి లేదా టీడీపీకి ఫేవర్గా ఉండాలి వీళ్ళు వెర్షన్ వీళ్ళు కరెక్ట్ లాగా అయిపోయింది. ఆ గ్లాస్ కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లెవెల్లో అంత ఇమేజ్ ఉంచుకుని కూడా గ్లాసు కేవలం జనసేనకే పరిమితం, ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికి కేటాయించకూడదు అని గట్టిగా పట్టుబడి ఎన్నికల కమిషన్ నుంచి కానీ లేదా ఇతర దేని నుంచి కానీ వాళ్ళు చేసుంటే, అతను ప్రయత్నించుంటే బాగుండేది అనేది కూడా ఆయన అభిప్రాయం. అది వాస్తవమే కదా. సో అదే పక్క రాష్ట్రాలకు ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఇవ్వడం ఏంటి, ఆ 21 స్థానాల్లో పోటీ చేసే వాళ్ళు తప్ప మిగతా అన్ని స్థానాల్లో కూడా ఇవ్వండి అని అంటే మరలా అక్కడ మెయిన్ దెబ్బ పడేది బీజేపీ కన్నా టీడీపీకే. 143 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నప్పుడు టీడీపీకి ఇబ్బందిగా. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే జనసేన కోసం ముందంతా 5 ఏళ్ళు జెండా కండువా కప్పుకొని మా సింబల్ ఇదే, నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇదే గ్లాస్కు పో, మీరు ఓటేయాలని చెప్పిన వాళ్ళు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి టికెట్ పొత్తుల్లో భాగంగా వాళ్ళకి ఇవ్వలేదో, వాళ్ళు రెబల్ అయిపోయి బయటకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఏం జరిగింది, మరలా అటువంటి అభ్యర్థి కూడా ఒకరు కేటాయించారట ఏదో ప్లేస్ లో జగంపేట అక్కడ. సో రెబల్ గా వెళ్ళిపోయిన అభ్యర్థికి మరలా ఇండిపెండెంట్ గా గ్లాస్ గా కేటాయిస్తే అక్కడ జన సైనికులుగా ఉండే, జనసేనలో ఉండే ఒకరికి కానీ లేదా టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి కానీ ఉన్నప్పుడు స్థానికులు కన్ఫ్యూజ్ అవుతారు. అవరా, అరే ఈయన మన సరే జనసేనకి వేద్దాం, ఇక్కడ మనం టీడీపీకి వేద్దాం అనుకున్న నేపథ్యం ఏమవుతుంది, మళ్ళీ క్రాస్ ఓటింగ్ వైసీపీకే ప్లస్, అది కదా ఆయన ఆవేదన. సో అది గమనించాలి, అది గమనించుకొని మళ్ళీ ఆవేశంగా ఇప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడవాళ్ళు వస్తారు, మా పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు, మా పవన్ కళ్యాణ్ మళ్ళేటప్పుడు ఆయన రెండు చోట్ల ఓడించినప్పుడు ఏమయ్యారు ఈ మేధావులు ఈ ఆవేశపరులు అందరూ కూడా. ఇప్పుడు ఆయన అన్ని దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉందా లేదా, ఆయన ఎప్పుడైతే దళిత్ కార్డు వాడుకుంటున్నారు లేదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు అనే నేపథ్యంలో ఆయన కొంచెం హట్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు ఈవెన్ ఆ దళితులకు సంబంధించి అన్యాయం జరిగినప్పుడు దళితులతో పాటు ఈయన కూడా వెళ్తే ఈయన కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది కూడా ఒక ఆవేదన. అంతే కదా, రాజకీయం ఎలా ఉంటుంది, ఎంత బిజీగా ఎంత చిరాగ్గా ఉన్నా నాయకులు ఓటర్లు వచ్చినప్పుడు తప్పదు వాళ్ళని నవ్వుతూ పలకరించాలి, ఆదరించాలి, ఇది చేయాలి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏ సందర్భంలో బిజీగా ఉండడం వల్ల మరి ఇతర కారణాల వల్ల ఈయన్ని కలవలేదు అనేది కూడా ఈయనకి కొంచెం ఎక్కడో చిన్న పెయిన్ ఉంది. సో అది ఇది కలిపి నెటిజన్స్ చేస్తున్న కామెంట్ని ఆవేదన రూపంలో వ్యక్తపరిచినట్టు ఉంది తప్ప పవన్ కళ్యాణ్ దూషించినట్టు కానీ పవన్ కళ్యాణ్ విమర్శించినట్టు కానీ ఎక్కడా లేదు, అది ఆవేదన మాత్రమే. అది మనం గ్రహిస్తే బాగుంటుంది. మరలా ఇవన్నీ ఇవ్వడం వల్ల ప్రత్యర్థి పార్టీ బలపడుతుంది కాబట్టి ఇది ఇక్కడతో నెటిజన్స్ కూడా ఆపితే మంచిదని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.